బండి కాదు మొండి ఇది సాయం పట్టండి 80వ దశకంలో ఓ ఊపుయిపున తెలుగు చలనచిత్ర గీతం ఇది కానీ ఈనాటి వాహనదారుల దయనీయమైన పరిస్థితికి ఈ పాట నిలువుటద్దంగా నిలుస్తోంది రోజు రోజుకి కొండలా పెరుగుతున్న చమురు ధరలతో బెంబలెత్తిపోతున్న సామాన్యుల గోడి ఇది ఓ వైపు చాలీ చాలని జీతాలు మరోవైపు ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర పెట్రో డీజిల్ గ్యాస్ ధరలతో పేద దిగువ మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అదుపులో ఉన్నా ఇరుగు పొరుగు దేశాల్లో పెట్రోల్ డీజిల్ కారు చౌకగా లభిస్తున్నప్పటికీ భారత్లో చమురు ధరలు మాత్రం సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి చమురు ధరల పెరుగుదలతో వాహన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది వస్తు వినియోగమంతా ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడడంతో పట్టణానికి కాయ పండో చేర్చడంలో ఈ ధరల ప్రభావంతో కూరగాయలు పండ్ల ధరలు నింగిని చూస్తున్నాయి 115 రూపాయలకు చేరువలో పెట్రోల్ 110 రూపాయలకు సమీపంలో లీటర్ డీజిల్ ధరలు చేరడంతో ప్రయాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ లక్షలాది అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ఆటో వాళ్ళ కిరాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంది రోజువారీ కిరాయిలు లేక నెలవారీ బాడుగ చెల్లించలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం తీరుపై మండిపడుతున్న కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ఈ నెల 28న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదు ఈ కరోనా కష్టకాలంలో దోపిడీ చేస్తా ఉన్నారు అంతర్జాతీయ చమురు ధరలకు అనుకూలంగా ధరలు ఉండాలి దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఇనికి తీసుకున్నారు దాన్ని దోచుకున్నారు ప్రజల దగ్గర నుంచి ఒక లెక్క జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఎందుకు మాట్లాడరు మీరు అందరికి ఉపయోగపడే అంశం కదా దాదాపు 40 రూపాయలు స్టేట్ యొక్క ట్యాక్సుల రూపేనా సెస్ రూపేనా వసూలు చేస్తారు మీరు అసలు ధర 30 రూపాయలు చిల్లర ఉంటే మీ ట్యాక్స్ 40 రూపాయల దాకా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం తగ్గించండి ట్యాక్స్ ని నరేంద్ర మోడీ గారిని చెప్తా ఉన్నాం ప్రధానమంత్రి గారికి అయ్యా ప్రధానమంత్రి గారు మీరు డీజిల్ వేయించుకుంటే కదా మీకు తెలిసేది బాధేదో ఎప్పుడైనా మీ ఇంట్లో వంట వండుకుంటే కదా తెలిసేది మీ గ్యాస్ కష్టమేందో ఈ రోజున మీరు దాదాపు 30 రూపాయల వరకు మీరు వసూలు చేసుకుంటా ఉన్నారు పక్కనున్న నేపాల్ శ్రీలంకల్లో తక్కువగా ఉందనికి మనం అమ్ముకునే పెట్రోల్కి కనుక మీరు ఈ కరోనా సమయంలో మీ ఆర్థిక మిత్రులకు లాభం చేసేందుకోసం ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన సోనియా ఆశీస్సులతో ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం చెప్తా ఉన్నా మీకు తెలియదా మాట్లాడుతా ఉన్నాం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్ని ధరలు పెరుగుతాయి చివరికి కూరగాయల దగ్గర నుండి పాల దగ్గర నుండి శనగబ్యాల వరకు పెరుగుతాయి ఒక వైపున పెట్రోల్ ధరలు ఒక పక్క నిత్యావసరాలు పెరిగిపోతూనే ఉన్నాయి ఇది మీ అసమర్థత హద్దే లేకుండా పెరుగుతున్నా పెట్రోలియం డీజిల్ ధరలు నియంత్రించాలని చెప్పి కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యాన రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోలియం డీజిల్ ఉత్పత్తి ధరలను నిరసిస్తూ 28వ తేదీన బుధవారం గురువారం ఉదయం 10 గంటలకు కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఫ్లైఓవర్ కింద నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని 2020వ సంవత్సరంలో ఫస్ట్ వేవ్ ముందు కేవలం 69 రూపాయల 79 పైసలు మాత్రమే పెట్రోల్ ఉన్నది అదేంటో విచిత్రం భారతదేశంలో మాత్రం పెట్రోలియం ధరలు పెరిగిపోతున్నాయి డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి సెంచరీ దాటి లీటర్ పెట్రోల్ ధర విజయవాడ నగరంలో 115 రూపాయలకు వెళ్ళిపోయింది 103 రూపాయలకి డీజిల్ ధర వెళ్ళిపోయింది మరి హద్దు లేకుండా పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రించేటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను మోడీ ప్రధానంగా తన ఇద్దరు కొడుకులు పెంపుడు కొడుకులు అయినటువంటి అదానీ అంబానీల్ని చెరుకు బుధం మీద పెట్టుకొని కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్లకి ఊడిగం చేస్తూ దేశ ప్రజల
నడ్డి విరిచేటువంటి దాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరు గమనిస్తా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఎప్పటి మొబ్బడిగా పెరిగిపోతా ఉన్నాయి. విద్యుత్ సవరణ చట్టం పేరుతో విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతా ఉన్నాయి. ఆస్తి పన్నుల సంస్కరణల ఆస్తుల సంస్కరణల పేరుతో పట్టణ సంస్కరణల పేరుతో ఆస్తి పన్నులు ఎప్పటి మొబ్బడిగా పెరిగిపోతా ఉన్నాయి. ఇదంతా మోడీ చలవే, ఇదంతా మోడీ నిర్వాకమే. ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఉలుకు పలుకు లేకుండా దొన్నపోతు మీద వానగూర్చినటువంటి చందంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి కేంద్ర పాలక పక్షం కనీసమైనటువంటి విజ్ఞత పాటించడంలా మనకంటే వెనకమాలు ఉన్నటువంటి వెనకబడ్డటువంటి చిన్న దేశమైనటువంటి బంగ్లాదేశ్లో 45 రూపాయలు మాత్రమే లీటర్ పెట్రోల్, ఇక్కడ 115 రూపాయలు. దీన్ని ఏమనాలని చెప్పనేటువంటిది ఒకసారి గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫేస్బుక్ పరిచయం ప్రాణాల మీదకు తెచ్చింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయిని కలుసుకునేందుకు వచ్చిన యువకుడిని ఆమె బంధువులు హతమార్చేందుకు యత్నించారు. గొంతు కోసి కాలువలో పడేయటంతో స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. భవానీపురానికి చెందిన డేవిడ్ అనే యువకుడికి 6 నెలల క్రితం సింధు అనే యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఇద్దరూ కలుసుకోవాలని వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరులోని తన మేనమామ ఇంటికి రావని సింధు డేవిడ్ కు చెప్పింది. దీంతో డేవిడ్ కారులో పుల్లూరుకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల సమయంలో సింధుని కలిశాడు. తన సోదరుడు వర్మ వచ్చి పికప్ చేసుకుంటాడని చెప్పడంతో డేవిడ్ వేచి ఉన్నాడు. కొంతసేపటికి గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి సింధు పేరు చెప్పి డేవిడ్ ను పరిచయం చేసుకున్నాడు. సింధును తీసుకువస్తానని నమ్మించి డేవిడ్ కారును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి మరో అగంతకునితో తిరిగొచ్చాడు. డేవిడ్ ను కారులో కూర్చోబెట్టి కులం పేరుతో దూషించి గొంతు కోసి ఇబ్రహీంపట్నం సమీపంలోని పోలవరం కాలువలో డేవిడ్ ను పడేసి అతని వద్ద ఒంటిపై ఉన్న బంగారు ఉంగరాలు సెల్ఫోన్ తీసుకుని పరారయ్యారు. తెల్లవారిన తరువాత అపస్మారక స్థితిలో ఉన్న డేవిడ్ ను గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. క్లోజ్ టీమ్ తో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి పండితులు ఈవో డి బ్రహ్మరంభ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం బొత్స సత్యనారాయణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు పలికారు. దేవస్థానం తరపున బొత్స దంపతులకు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదాలను ఈవో అందజేశారు. వైసీపీ పాలనలో రహదారులు అధ్వానంగా మారాయంటూ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం వేయడం తప్ప మౌలిక సదుపాయాల కల్పనపై లేదన్నారు. పశ్చిమంలో దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఈ నెల 29న నెహ్రూ బొమ్మ సెంటర్లో ప్రజా నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన మీడియాకు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో రహదారుల పునరుద్ధరణకు 10 కోట్లు కేటాయిస్తే గల్లీతో పాటు మెయిన్ రోడ్లు బాగుపడతాయన్నారు. నగరంలో ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నగర పౌరులకి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అలాగే నగర పాలన చేస్తున్నటువంటి వైసీపీ పాలకపక్షం. నగరానికి సంబంధించినటువంటి 500 కోట్ల రూపాయలు 14 ఆర్థిక సంఘం 15 ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాకు మళ్లించుకొని కార్పొరేషన్కి ఖాళీ చేతులు చూపిస్తుంది. రావాల్సిన నిధుల్ని రాబట్టే కార్యక్రమం ఇక్కడ ఉన్న మంత్రి గారు మేయర్ గారు పట్టించుకోవట్లా. రెండు, ఏపీ గ్రాంట్స్ పేరుతో 150 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి
అభివృద్ధి కోసం వెచ్చించామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ నిధులను కూడా కార్పొరేషన్ ఖజానాకి చేరనేకుండా వాళ్ళే ఇతర పదకాలకు మళ్ళించుకున్న పరిస్థితి జరుగుతుంది। మరోవైపు 2.5 సంవత్సరాలు అవుతున్నా గానీ విజయవాడ నగరంలో ప్రధానంగా పశ్చిమ నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైన రహదారు చిట్టి నగర్ జంక్షన్ నుంచి పంజా సెంటర్ వరకు ఉన్నటువంటి ఈ వేలాది మంది మరి వెళ్ళే రాకపోకలు సాగించే రహదారి ఇప్పటికీ గోతులమయం దుమ్ము ధూళితో ప్రజల యొక్క ఆరోగ్యాల్ని హరించి వేస్తున్నటువంటి పరిస్థితి। మరోవైపు టూ వీలర్స్ గాని ఆటోలు గాని ఇతర వాహనాల మీద వెళ్తున్నటువంటి వారందరి యొక్క వాహనాలు వీరి పుణ్యమాని వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి విజయవాడ పశ్చిమ నగర ప్రజలు ఎదుర్కొంటున్నారు। అలాగే భవానీపురం ప్రాంతంలో కూడా అనేక రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు। అయితే కూడా విజయవాడ నగరంలో ఖర్చు పెట్టకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళిస్తుంటే చూస్తూ ఉన్నారు, సోద్యం చూస్తున్నారంటే మరి మేయర్ ఏం చేస్తున్నట్టు మంత్రి గారు ఏం చేస్తున్నట్టు అనేది విజయవాడ నగర ప్రజానికానికి మాట ఇచ్చి మరి గెలిచారు గతంలో కాదు మాకు ఒకసారి ఓటేసి గెలిపించమని చెప్పి ప్రజల దగ్గరికి వచ్చి గెలిపించి ఈ రోజున గెలిచిన తర్వాత మరి ఈ రోజున కాలేజీకి వెళ్ళే పిల్లలే కానీ అలాగే పనులకు వెళ్ళే వాళ్ళే కానీ వృద్ధులు కూడా ఈ రోజున పనికి వెళ్తే కానీ గడవని పరిస్థితి, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ అనేక రకాలుగా మరి టూ వీలర్స్ కానీ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కానీ రకరకాల రూపాలలో వర్షం వస్తే మోకాళ్ళలోకి నీళ్ళు అవసరమైతే నడువులు కూడా కాలవలైంది తెలియట్లా గోతులైంది తెలియకుండా పడిపోతే కాళ్ళు ఇరిగి తలకాయలు పగిలిపోయి రకరకాలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది। గతంలో కూడా కొండల మీద మెట్లు జారిపడి నాసుపట్టి ఇలా వర్షాలు పడ్డప్పుడు బాగు చేయక డ్రైనేజ్ నిండిపోయినప్పుడు కూడా చనిపోయి పేపర్లో పడిన పరిస్థితి ఉంది। గంజాయి అక్రమ రవాణాలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ఏపీ పరువు పోతుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు। ఎంపీ స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి దిగజారి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు। గంజాయి సరఫరా చేస్తున్న వైసీపీ నేతలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు। ఏపీలో ప్రభుత్వం సహకారంతోనే గంజాయి రవాణా జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు। ఆఫ్ఘనిస్తాన్లో హెరాయిన్ సప్లై వలన ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయో అలా ఇవాళ అరకులో సప్లై చేసిన గంజాయి వలన చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి। ఎందుకంటే గంజాయి ఇవాళ లిక్విడ్ రూపంలో వచ్చింది, పౌడర్ రూపంలో వచ్చింది, రా షేప్లో కూడా ఉంది। దీనివలన యువత ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి గంజాయి వలన। కాబట్టి అటువంటి గంజాయిని ఎలా అరికట్టాలని చెప్పి మిగతా రాష్ట్రాలను తల్ల పట్టుకుని వాళ్ళు ఒక పటిష్టమైన నిర్ణయంతో ఉంటే మన రాష్ట్ర నాయకుల పరిస్థితి ఏంటంటే గంజాయి ఎవరన్నా పట్టుకోవడం ప్రయత్నిస్తే వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇస్తాం ముఖ్యమంత్రికి, లేదు లోకల్ పోలీసు ఎవరన్నా దాని మీద చర్యలు తీసుకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాం। ఈ రకమైన దారుణమైన పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉంది। ఇది దుర్మార్గం। తెలుగుదేశం పార్టీ ఆ రోజు చెప్తుంది, ఈ రోజు చెప్తుంది, మీ గంజాయి దందా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం। అక్కడ గంజాయి రవాణా ఇన్ఫార్మర్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది। ఎందుకంటే గతంలో ఎవరైతే గంజాయి ఇన్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరిని అక్కడి నుంచి పంపించేసి గంజాయి ఎలా పోతుందో తెలియకుండా ఉండటానికి మరి అరకు చుట్టూ కూడా ఒక వలలాంటిది పెట్టి గంజాయిని ఎవరు ముట్టుకోవడానికి లేదు రవాణా అనే పరిస్థితి వల్ల అరకు వల్ల ఉండబట్టే భారతదేశంలో ఎక్కడ దొరికిన గంజాయి అయినా కూడా అది పెంచింది తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది। మరి ఇంతకంటే దారుణం ఉండబోదు। తెలుగుదేశం పార్టీ మళ్ళీ చెప్తున్నాం, మీ గంజాయి దందాలు డ్రగ్ దందాలని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, పోరాడతాం। సినీ ఇండస్ట్రీ ప్రముఖులు బెజవాడకు చేరుకున్నారు। హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సినీ హీరో అక్కినేని నాగార్జున, నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి విజయవాడకు వచ్చారు। గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడకు వెళ్లారు। ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయ ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు ఏపీకి వచ్చి ప్రభుత్వ పెద్దలతో సమావేశం కానున్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి।